ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు గార్డెన్లో స్టార్ ఫ్రూట్ చెట్టు చూపిద్దామని వచ్చేసానండి. కాయలు అయితే బాగా వచ్చేసినాయి అనమాట. నేనైతే కొయ్యాలనుకోవట్లేదు, కానీ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, అంటే అన్నీ ఒక్కసారి కోసిస్తే తినటానికి ఉండవు మళ్ళీ తర్వాత. అవి లైట్ లైట్గా పండుతున్నాయి అనమాట అప్పుడప్పుడు. చాలా బాగుంది చూడండి, ఈ లుక్ చూడండి. నేను 2-3 సార్లు ఇక్కడ షూట్ చేశాను, మీరు చూసినట్టున్నారు. ఓకే, స్టార్ ఫ్రూట్ చెట్టు కాయలు ఎప్పుడు కాస్తున్నాయండి? కాపు వచ్చిన కానించి అయితే మాత్రం కాయలు కాస్తూనే ఉన్నాయి. ఐ థింక్ ఇది సెకండ్ క్రాప్ అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ క్రాప్ అయితే బాగా కాసింది, అది కూడాను చూసారు కదా. ఎక్కడ పడితే అక్కడే కాయలు బాగా వచ్చేస్తాయి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్ పండుతున్నాయండి, డైలీ 1-2 కాయలు పండుతున్నాయి. పులుపుకైతే తినలేకపోతున్నాను, కానీ ఈ స్టార్ ఫ్రూట్ ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కోసుకుని పులిహార చేసుకోవచ్చండి. పులిహార అయితే చేసేసాను, మళ్ళీ పచ్చిమిరకాయలు వేసి పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చింతపండు వేయకోకుండాను, చాలా బాగున్నాయి. ఇంకేం చేయొచ్చు అంటారు? ఇంకా ఇలా కట్ చేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని తినేయచ్చు అనుకోండి. ఖచ్చితంగా మీ పెరట్లో కూడా పెట్టుకోండి. అయితే ఈ ఆకులు కాయలు కలిసిపోతున్నాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ కాయలు మొత్తం అంత ఒత్తుగా చెట్టు మొత్తం ఉన్నాయి. నేనైతే మొత్తం చూపించలేకపోతున్నాను, ఇవో నాకు అందిన వరకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, దీని లోపల దాక్కున్నట్టున్నాయి కదా ఇవి. ఈ 2 కొమ్మల మధ్యలో దాక్కున్నట్టున్నాయి కదా ఇవి. నాకెందుకు చెట్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అండి. ఇగో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా పూత కూడా వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న కాయ బల క్యూట్గా ఉంది, చూసారా మీరు? అది సంగతి. ఇది ఇక్కడ చూడండి, ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. పండింది అయితే ఇదండి, ఇది పండింది. ఈసారి కొంచెం క్రాప్ అనేది ఎండాకాలం అవటం మూలంగా ఏమైందంటే మనకి కొంచెం లైట్గా వస్తుందండి. వాటరింగ్ అనేది ఇస్తున్నాను, కానీ ఎందుకో రైనీ సీజన్లో వచ్చినంత ఇదిగా రావటం లేదని నేనైతే అనుకుంటున్నానండి. చూసారుగా ఇవి కాయలు ఇలా ఉన్నాయి. నేను ఒక సైడే వచ్చానండి, అటు సైడ్ ఇంకా ఉన్నాయి బాగాను కాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు. అయితే చిన్నగా ఉన్నాయి కానీ సరిపోతున్నాయి లేండి. కాయలు పప్పులో వేసుకోవచ్చండి, పప్పు కూడా వండాను నేను. పప్పులో వేసాను, పులిహారలో చేశాను, కట్ చేసుకొని తిన్నాను, మళ్ళీ పచ్చడి చేసుకున్నాను. కాబట్టి టోటల్గా ఏంటంటే మీరు ఇది తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ చెట్టు తెచ్చుకొని పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంత అవుదండి చెట్టు కూడాను? 80 రూపీస్ నుంచి ఉంటాయి అంటే మంచి పెద్ద పెద్ద గార్డెన్స్లో, అంటే ఒక్కొక్క గార్డెన్లో ఒక రేటు ఉంటుంది కదా. నేనైతే 80 రూపీస్ తీసుకొచ్చానండి, తీసుకొచ్చి గ్రౌండ్లోనే వేశాను. నేను చాలాసార్లు షూటింగ్ చేశాను ఇక్కడ. మీరు చూడండి ఇది చెట్టు, ఓవర్ వ్యూ, పెద్ద చెట్టు అయిపోయింది. నా దగ్గర 2 చెట్లు ఉన్నాయండి, ఇంకో చెట్టు అక్కడ ఉంది, అటు సైడ్ రోడ్డు వైపున ఉంది. ఫస్ట్ ఈ చెట్టు తెచ్చి పెట్టాను, ఏమైందంటే చనిపోయినట్టు అయిపోయింది. అరే చనిపోయిందిలా అని చెప్పేసి మళ్ళీ ఇంకో చెట్టు తెచ్చిపెట్టాను అనమాట. ఇది బాగా పుల్లగా ఉంటుంది కాయ, అంటే చెట్టు చెట్టుకి కాపు కాయ కూడా చేంజ్ ఉంటుంది అనుకుంటా, నాకైతే అనిపిస్తుంది. అక్కడ ఒకటి ఉందండి, అటు ఉండండి ఒకసారి, అది కూడా చూపిస్తాను. దానికంటే కాపు ఎక్కువ లేదు, కానీ అక్కడక్కడక్కడక్కడ కాయలు ఉన్నాయన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇదండి, ఇది రోడ్డు వైపు ఉంటుంది చెట్టు కొంచెం. అయితే దీనికి పులుపు తక్కువ అండి, కాయ చాలా పులుపు తక్కువగా ఉంటుంది. కాయలు కూడా ఉన్నాయి, అయితే ఎక్కువ లేవు. ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను మీకు కాయ ఎక్కడ ఉందో. కాయలు అనేది ఉన్నాయి, ఎక్కడో అక్కడక్కడ ఉంటుంది. చెట్టు వచ్చేటప్పటికి ఇది ఇక్కడ ఉంది మొదలు చూడండి. ఇది ఇక్కడ చిన్న కాయ అయితే ఉంది. ఇదిగో ఫైనల్గా వెతకానండి ఒక కాయ. ఈ కాయ మాత్రం తీయగా ఉంటుందండి. మామూలుగా అయితే ఆ చెట్టు కాయలు అయితే పుల్లగా ఉంటాయి, అంటే ఇది క్రాప్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పూత పడాలి దీనికి. పూత పడిన తర్వాత మనకి క్రాప్ అనేది వస్తుంది అనమాట. ఇది కొంచెం తీపిగా ఉంటుందండి కాయ. ఇది తినడానికి బాగుంటుందండి, గబగబా కట్ చేసుకొని తినాలంటే ఇది కట్ చేసుకొని తీసిస్తే బాగుంటుంది అనమాట. ఆ దాని అయితే బాగా పండిపోయినా కూడా ఒకసారి పుల్లగా ఉంటుందండో. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈసారి గార్డెన్కి వెళ్ళినప్పుడు స్టార్ ఫ్రూట్ చెట్టు తీసుకురండి, తీసుకొచ్చి ఓ పక్కన పెట్టండి. ఇది పెద్ద చెట్టు కూడా అవదు,
ఐ థింక్ ఇది ఎంత అయిందంటే ఒకసారి నేను అంత లాంగ్లోకి వెళ్ళి మీకు చెట్టు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అక్కడంటే బాగా ఒత్తుగా ఉంటుంది, అది హౌస్ దగ్గరలో ఉంటుంది అన్నమాట. అందుకని ఇది బయట గేట్ వైపు ఉంటుంది. ఇది ఒక గేట్ గేట్ అన్నమాట, ఇది గేట్ ఉంది కదా, ఓవర్ వ్యూ అది. అదేనండి చెట్టు, అంతే ఉంటుంది అది కూడాను, కానీ ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మాత్రం ఈ ప్లాంట్ అనేది తీసుకొచ్చుకోవాలండి. బాగుందా మా ఇల్లు మొత్తం? మా ఇల్లు ఎలా ఉంది? అది ఎంట్రెన్స్ గేటు, అది గూడౌన్, అది కూడా మాదేనండి. ఇది మామిడి చెట్టు, ఇక్కడ జామ చెట్టు. చెప్పాను కదా నాకు గార్డెన్ అంటే బాగా ఇష్టమని. ఇది కార్ పార్కింగ్ షెడ్ హౌస్. హౌస్ అనేది కట్టుకునేటప్పుడు కూడానండి మనం పెద్దగా పెద్ద స్థలం తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మనకు నచ్చినట్టు మొక్కలు పెట్టుకోవడానికి కానీ ఏదైనా కానీ బాగుంటుంది అన్నమాట. అడ్జస్టెడ్గా 3 సెంట్లు అంటే 150 గజాలు, 200 గజాలు అలా కాకుండా ఒక 500 గజాలు అలా తీసుకున్నాం అనుకోండి, మనం మన ఇష్టం వచ్చినట్టు హౌస్ వేసుకోవచ్చు. అందుకని ఈ అట్లాగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోండి ఇది జామ చెట్టు, జామకాయలు కూడా మనకు కాసినాయండి. నేను తొందరగా గబాలను ఎంతో వీడియోలు పెట్టను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చిన్న చిన్న అతడిలో మొక్కలు పెట్టాను చూడండి. ఇక్కడ ఇంకా చెయ్యాలండి గార్డెన్, జూన్ వచ్చేస్తుంది కదా, ఇంకా ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ చెయ్యాలి. ఇవి ఇక్కడ ఎంట్రన్స్లో హ్యాంగింగ్ ఉంటుందన్నమాట. ఈ జామ చెట్టు మొదట్లో కూడా ఇవి ఇక్కడ చూడండి, లిటిల్ రోజెస్ మందర పూలు పూసినాయి ఇక్కడ అన్నమాట. ఇది లిటిల్ రోజ్ ప్లాంట్ అండి, ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్నవి, బాగుంటుంది అన్నమాట ఇది కూడాను. ఇది ఒక థమ్స్అప్ బాటిల్ అండి చూడండి, ఇదిగోండి ఎలా వేసిస్తున్నా మొక్కలు. దీనికి కళ్ళు ముక్కులు కూడా పెట్టానండి, ఇదివరకు పెట్టి చేశాను. అప్పుడు నాకు ఛానల్ లేదు, నేను అప్పుడు ఏదో టైంపాస్ చేసేదాన్ని అనమాట. కానీ ఇలా బాగుందని నేను అనుకుంటున్నాను. ఎలాగైనా చెప్పాను కదా నాకు గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అదే కాదు టైలరింగ్ కూడా బాగా ఇంట్రెస్ట్ అండి, కుడతాను. చెప్పాను కదా నా బ్లౌజెస్ అవన్నీ నేనే కుట్టుకుంటాను. అదేవిధంగా పిల్లలకు కావాల్సినవి కూడా నేనే స్టిచ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పోతే ఇది కూడా లిటిల్ రోజ్, ఇది కూడా మన చూపించేది కదా ఏమి క్యాక్టస్. ఇది స్పైడర్ ప్లాంట్ అండి చూడండి, స్పైడర్ ప్లాంట్లో ఇటు వస్తే ఇదిగోండి థమ్స్అప్ బాటిల్. హ్యాంగింగ్ ఎలా ఉందో చెప్పండి మీరు ఖచ్చితంగా. ఇది మా బాబు చేశారు, ఇది జడుతో మా పాప ఎస్ ఎస్ అంటే ఎస్వి క్రియేషన్స్ చేద్దామని చేశారండి. ఎస్ అన్నమాట ఇది, మీరు ఎలా ఉందో చెప్పాలి. ఇంతకుముందు ఒకసారి వీడియోలో సాంగ్ చేసినప్పుడు చూపించాను మీకు ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి టైర్, టైర్కి పెయింట్ వేసి దీనిలో స్పైడర్ ప్లాంట్ అండ్ జెట్ ప్లాంట్ పెట్టానండి. ఎట్లా ఉందో చూసి ఒక లైక్, ఒక కామెంట్, ఒక కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకే ఇక కొంతవరకు చూపించాను గార్డెను, ఇదిగో ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడ చూడండి ఇది, ఇది రోజాపల్ అండి. ఇంతకుముందు క్రాప్ నేను వీడియో చేసి పెట్టాను అనమాట, 2 టైమ్స్ క్రాప్ వచ్చింది పెట్టాను అది. ఓకేనా, స్టార్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్ కూడా పెట్టానండి, క్రాప్ వెయిటింగ్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి హ్యాంగింగ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇదేంటి చెప్పండి మీరు, నేను చెప్పనా? చైనీస్ వాలెట్ అండి. దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ పుస్తాయి అనమాట. అయితే కొంచెం ఇప్పుడు అయిపోయింది సీజన్, అయినా కూడా హ్యాంగింగ్ సూపర్ ఉంటుంది చూడండి, బాగుంది కదా. అట్లానే ఇటు సైడ్ కూడా ఉండిద్ది అట్లానే, ఇదిగోండి ఇటు కూడా ఉండిద్ది, ఇదిగోండి ఎంట్రన్స్కి అటు సైడ్ అటువైపు ఇటువైపు పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా గార్డెన్. కొంత అయితే చూపించాను, ఇంకా పైన టెర్రస్ మీద కూడా ఉంది, అంతా వెజిటబుల్ సెక్షన్ కొంచెం తగ్గించాను. ఇదిగోండి నల్లేరుది, నల్లేరు మీకు ఇంతకుముందు చిన్న వీడియో చేసి పెట్టాను కదా నల్లేరు, అదేవిధంగా అటు సైడ్ సందులోకి కూడా వెళ్దాం. మీకోసం నేను ఒకసారి కరేపాకు చెట్టు చూపించాను కదా షార్ట్లో, ఆ కరేపాకు చెట్టు కూడా చూపిస్తాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కరేపాకు చెట్టు అంతకుముందు మనం ఒకసారి వీడియో చేశాను నేను మీకోసం, అంటే ఆ సైడ్ కట్టేశాను అనమాట. ఎందుకంటే ఓకే అడ్డం వచ్చేస్తుంది సందులో, అర్థమైందండి.
కరివేపాకు చెట్టు. అప్పుడు నా హైట్లో ఉంది, ఇప్పుడు చూడండి అంత హైట్ అయిపోయింది, అంత హైట్ అయిపోయింది. అంతే, ఈ రోజుకో రకంగా ఉంటాయన్నమాట, మన పలకరించినట్టుగా అనమాట. అదే ఇది ఈ పక్కకు వస్తే నేను చాలాసార్లు వీడియో తీద్దాం, క్లాక్ తీద్దాం అనుకుంటాను. ఇదేం చెప్పండి మీరు, తమలపాకు చెట్టు చూడండి కింద నుంచి ఆ పై దాకా వెళ్ళిపోయింది. తమలపాకు అనమాట, తమలపాకు చెట్టు అండి ఇది. అది ఇప్పుడు కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి ఈ సీజన్ ఇక్కడి నుంచి బాగా వర్క్ చేయాలండి. ఇది ఎండాకాలం అయిన తర్వాత ఉన్న గార్డెన్ అండి నాది, ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఇక స్టార్ట్ చేయాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఈ మడిలో మొత్తం చామంతులు అవి ఉండే ఈ వరకు నా కింద కింద ఇదంతా మడి అనమాట. అది ఇది వచ్చేటప్పటికి బచ్చల తీగ. ఒకసారి పకోడీలు వేసానండి ఈ బచ్చల తీగ మీద, మీకు ఎలా పెంచుకోవాలో కూడా చూపించాను మీకు. ఓకేనా, అది ఆ పైన చూడండి చెట్టు అల్లుకొని చూడండి ఇక్కడికి రండి. అది స్టార్ ఫ్రూట్ కాదు, సారీ, ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అండి. బాగా అల్లేసింది పైకి, అదనమాట ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇక్కడ ఇదిగోండి, నేను ఇంతకుముందు చూపించాను ఈ ప్లాంట్ ఏదది కివి అనుకొని తీసుకొచ్చానని చెప్పాను కదా, అదండి అది. ఇది ఫాల్సా, ఫాల్సా ప్లాంట్. కాయలు బాగా కాసినాయి, బాగా తిన్నానమాట. దీనికి పక్కనే ఉందండి టేబుల్ ఆరెంజ్ అనమాట ఇది. అయితే నేను గ్రౌండ్లోనే వేశాను, బాగా కాయలు అయితే బాగా ఉన్నాయి. చాలా పుల్లగా ఉంటుందండి ఆరెంజ్, ఆరెంజ్ టైప్లో పుల్లగా ఉంటుంది. ఎప్పుడైనా నీరసంగా ఉంటే నేను ఒక షార్ట్ కూడా చేసి అప్లోడ్ చేశాను, కట్ చేసుకొని అవి నీళ్ళలో ఉప్పు వేసుకొని తాగేసాం అనుకోండి, చాలా అంటే చాలా ఎనర్జీ లెవెల్లో పెరుగుతాయన్నమాట మనకి. చాలా బాగున్నాయి చెట్టు నిండా అయితే కాయలు బాగా ఉన్నాయి. ఒకసారి అడ తిప్పి చూపిస్తాను మీకు, ఎందుకంటే నన్ను తీస్తూ చెట్టు తీయటువంటి కాయలు కనిపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇవి అయితే ఎప్పుడూ కాయలు కాస్తూనే ఉంటాయండి. ఇదిగో పూత, అంటే కాపు మీద ఉంది మళ్ళీ పూత వస్తుంది. నేను ఒక్కొక్కసారి ఇవి నిమ్మకాయలలాగా కూడా వాడేస్తాను, అంటే పులుపు బాగా ఉంది కదా. ఇది చూడండి కాపు అనేది ఎలా వచ్చేసిందో. దీని లోపలికి వెళ్తాకి ముళ్ళు ఉంటాయి. ఇందా స్టార్ ఫ్రూట్ చెట్టు లోపలికి దూరేసి మరీ కాయలు తీసేసాను. ఇవి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ముళ్ళు ఉంటాయండి లోపల, అందువల్ల సపరేట్గా తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉంది మాకండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you.